ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. కుప్పంలో వైసీపీ దౌర్జన్యాలు చెల్లవన్నారు. వైసీపీ దిగజారి ప్రవర్తిస్తోందన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది. ఎన్నికల ప్రక్రియ. ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ హాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ కండక్టింగ్ ది ఎలక్షన్స్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైంది. ఈ ఎన్నికలు నిర్వహించటంలో, ప్రశాంతంగా నిర్వహించటంలో కమిషన్ పూర్తిగా విఫలమైంది. ఎన్నికల కమిషనర్ శ్రీమతి నీలం సాని గారు ఘోరంగా విఫలమైనారు. ఎన్నికల కమిషనర్గా ఉంటూ ఎన్నికల నిర్వహణ నా పని కాదన్నట్లుగా ఉన్నారామె. ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా అధికార పార్టీ అరాచకాల గురించి మినిట్ టు మినిట్, నిమిషానికి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తే చర్య తీసుకోవటంలో, అధికార పార్టీని అదుపు చేయటంలో, అధికార పార్టీని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఎన్నికల కమిషన్ అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం మేము. రుణం తీర్చుకుంటున్నట్లుగా కనపడుతున్నది మాకు. నీలం సాని గారు ఆ పదవి కట్టబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రుణం తీర్చుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఒక రకంగా అడుపక్కన డైరెక్టర్ జనరల్ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నాడు ఆయన. ప్రజాస్వామ్యం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేక అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు అండ తీసుకుంటున్నది. ఇటు ఎలక్షన్ కమిషన్ అండ తీసుకుంటున్నది అధికార పార్టీ. లేకపోతే పోలీసుకి ఏం పని అండి? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించవలసిన పోలీస్ శాఖ ఎంత అరాచకం సృష్టిస్తుంది, ముఖ్యంగా కుప్పంలో. కుప్పం నిజంగానే లోకేష్ బాబు అన్నట్లుగా అది చంద్రబాబు గారు అడ్డా. అది 29 సంవత్సరాలుగా కుప్పానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్తో చంద్రబాబు నాయుడు గారికి పరిచయాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. అయ్యా, మీరు మిగతా రాష్ట్రమంతా చూసుకోండి, కుప్పం మేము గెలిపించి మీకు అంకితం చేస్తాం మేమని చెప్పేవాళ్ళు కుప్పం ప్రజలు. నాకు తెలుసు, కొంతకాలం నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం ఇన్ఛార్జిగా పనిచేశాను. నాకు తెలుసు. నాకు అది అటువంటి కుప్పాన్ని డిస్టర్బ్ చేయటం కోసం, ఆ కుప్పాన్ని కొల్లగొట్టడం కోసం పోలీసులు అండాయి ఒక ప్రక్కన, ఎన్నికల కమిషన్ సహాయం ఇంకొక ప్రక్కన తీసుకొని ముందుకు వస్తుంది అధికార పార్టీ. మీ ఆటలో సాగవు. పోలీస్ సవాంగ్ గారు మీరు ఎంత దౌర్జన్యం చేయాలని చూసినా, మా కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా ప్రజాస్వామ్యం అక్కడ గెలుస్తుందని చెప్పి కూడా మేము తెలియదు.